हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल श्रुति व्लॉग्स। सो ई वीडियो चूस्तुन्न प्रति ओक्करिकी विनायक चवति शुभाकांक्षलु एंड मी लव एंड ई सपोर्ट। नाकु एल्लप्पुडू इलाने उंडाली अनि कोरुकुंटुन्नानु एंड थैंक यू सो मच। ऑलरेडी मन चैनल 3K सब्सक्राइबर्स दाटेसिंदी। नाकैते 1 ईयर लो 2900 सब्सक्राइबर्स पेरिगारु। अंटे कोन्नी मंथ्स लोने, 1 ईयर कादु कोन्नी मंथ्स लोने ఛానల్ ఓపెన్ చేసి 3-4 ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ సపోర్ట్ మాత్రం అసలు అదిరిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ వ్లాగ్ అయితే గణేష్ చతుర్థి మేము ఎలా చేసుకున్నాం ఏంటి అన్న స్పెషల్ మూమెంట్స్ మీకు చూపించబోతున్నాను. ఈసారి అయితే మా పవిష్ణ కూడా ఒక గణేష్ తెచ్చుకుంది. తనకి ఇలాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. అలానే గణేషన్ చూడంగానే ఈ చిన్న గణేషన్ చూసి నాకు ఇది చాలా నచ్చింది అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న చేత కొనిపించుకుంది. సో తను ఆ గణేషాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చిందో నీట్గా అలంకరించి తనకు తనే చేసుకుందంతా. ఒక పక్క నేను మా అత్తయ్య చెప్తుంటే చేస్తూ ఉన్నాను, అట్ ది సేమ్ టైం తను నన్ను నేనైతే ఏం చేస్తున్నానో తను కూడా అది సైడ్ బై సైడ్ చేస్తూ ఉండేదన్నమాట. సో ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే మా అత్తయ్య నాకు నేర్పించాలని చెప్పి అన్నీ దగ్గరుండి ప్రతి ఒక్కటి చేయించారు అండ్ నేను కూడా ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. నాకు పెళ్ళై 7 ఇయర్స్ అయినా కూడా అక్క ఉండేది. అక్క చేస్తూ ఉంటే నేను అన్నీ అందించేదాన్ని, లేకపోతే చూసేదాన్ని, హెల్ప్ చేసేదాన్ని. బట్ పర్టికులర్గా ఇది చెయ్యాలి, దీని తర్వాత ఇది చెయ్యాలని నాకు తెలిసేది కాదు. బట్ దిస్ టైమ్ నాకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి వివరించి నాకు చేయించారు. సో నేనైతే ఇది పల్లకి అన్నమాట, గణేషన్ పైన కడతారు కదా అందరికీ తెలిసిందే. సో దాన్ని అయితే పసుపు రాసి ఫ్రూట్ బొట్లు పెట్టి ఫ్రూట్స్ అన్నీ కట్టి నీట్గా అయితే పెట్టేశాం. ఒక పక్క నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఈసారి చవితి లేట్ కాబట్టి టైమింగ్ చవితిది లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ అయితే అత్తయ్య వచ్చారు. నేను అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటే అత్తయ్య ఫటాఫట్ వంటలు అయితే చేసేసారు. ఏం లేదు, పులిహోర, శనగలు, పప్పుండ్లు, పాలుండలు, గారెలు అని చెప్పి ఇలా 5 ఐటమ్స్ అయితే కుక్ చేశారు అత్తయ్య. మేమైతే హెల్ప్ చేసేసాం అత్తయ్యకి. అయిపోయాక ఈలో పిల్లలు వెళ్ళి విగ్రహం అయితే తీసుకొచ్చేసారు. ఈసారి 2 విగ్రహాలు తీసుకొచ్చారు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో మా ఇంట్లో ఏంటి అంటే ఈ సంవత్సరం మేము ఈ కొత్త విగ్రహం తెచ్చాం కదా, ఇది మా ఇంట్లో 1 ఇయర్ అంతా ఉంచేస్తాం. సో లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఏదైతే ఉంటుందో విగ్రహం మా ఇంట్లో, అది తీసుకెళ్ళి నిమజ్జనంలో పెడతామన్నమాట. సో ఈ కొత్త విగ్రహాన్ని ఈ నెక్స్ట్ ఇయర్ అంతా ఉంచుతాము, మళ్ళీ వినాయక చవితికి ఇది నిమజ్జనం చేస్తామన్నమాట, అప్పుడు మళ్ళీ కొత్త విగ్రహం తెచ్చుకుంటాం. సో ఈ 1 ఇయర్ మొత్తం ఈ విగ్రహానికి అయితే మేము ఇంట్లో పూజ చేసుకుంటాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, అందరం కలిసి ఒకరినొక్కరిని హెల్ప్ చేసుకొని పూజ అయితే చేసేసాం. బట్ ఈ ఇయర్ ఏంటంటే పిల్లలైతే చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. నాకైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాను, లిథి కోఆపరేట్ చేయదేమో అని చెప్పి. బట్ షీ వాజ్ వెరీ ఫైన్, కంఫర్టబుల్గా ఉండింది. సో చూస్తున్నారు కదా పల్లకి పైన అయితే 11 రకాల పత్తిరులు ఏవైతే ఉంటాయో మనం పూజ చేయడానికి విఘ్నేశ్వరునికి, అవైతే దానిపైన అరేంజ్ చేసేస్తున్నాను నేను. అత్తయ్య చెప్తున్నారు ఎన్ని రకాలు వేయాలి అని చెప్పి. సో వన్ ఆఫ్టర్ ది అదో నేను దానిపైన అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే భయం వేసింది నాకు, బికాజ్ అదంతా ప్రాపర్గా అరేంజ్ చేయాలి, ఇది తేడా జరగకూడదు. సో అత్తయ్య ఇస్తూ ఉంటే నేను పెడుతూ ఉన్నాను. అన్నీ సరైతే బాగా నాకు చాలా బాగా అనిపించింది, సెల్ఫ్గా చేశాను కాబట్టి. సో యా, కిడ్స్ కూడా ఒక పక్క ఆడుకుంటున్నారు, వాళ్ళు ఆడిపిస్తున్నారు, నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. అన్నీ నీట్గా ఎక్దమ్ ప్రాపర్గా జరిగిపోయాయి. సో మేము పూజ ఎలా చేసాము ఏంటి అని మొత్తం చూడండి. ఇక్కడ చాలా మధ్యలో అయితే స్టార్టింగ్లో కొంచెం జోక్స్ కూడా అయినాయి, ఎందుకంటే మా ఇంట్లో తెలుగు చదవడం ప్రాపర్గా మా బావగారికి అండ్ అక్కకి తప్పితే ఎవరికీ రాదు. నాకు కూడా తెలుగు చదవడం సరిగ్గా రాదు. సో ఫస్ట్ అయితే మా ఆయన ట్రై చేశారు చదవడానికి. మా ఆయన ఎప్పుడు చదవరు, బట్ ఈసారి ట్రై చేశారు, కొంచెం ఫన్ అయింది, మీరు వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత అయితే బావగారు చదివారు ఇంక ఇది ఇలా కాదు అని చెప్పి బావగారు కూడా చదివారు. యాక్చువల్లీ బావగారు అయితే మా షాప్ ఏదైతే ఉందో సెంటరింగ్ మెటీరియల్ది, ఆ మెటీరియల్ అక్కడికి వెళ్ళాల్సి ఉండింది, బికాజ్ అక్కడ కూడా మేము విగ్రహం పెట్టాం గణేష్ది.
సో అక్కడికి కూడా వెళ్ళాల్సి ఉండే. సో ఆయన ఏమనుకున్నారు, ఇక్కడ మేము చూసుకుంటాము, అక్కడ ఆయన వెళ్ళిపోయి అక్కడ పూజ చూసుకుందాం అనుకున్నారు. బట్ అదంతా కుదరలేదు, బికాస్ మాకు కథ చదవడం రాలేదు. యూట్యూబ్లో పెట్టుకుందాం అంటే అదంతా కుదరదు. బట్ సో ఆ స్టోరీ చదవాలి కాబట్టి హీ లిటరలీ స్టేడ్ బ్యాక్ ఫర్ దాట్. మీరు చూడొచ్చు ఇంత తర్వాత ఒక దగ్గర నిలితే గట్టిగా నవ్వుతూ ఉంటాను, బికాస్ మా ఆయన చదివేదంటూ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇలా కాదురా అని చెప్పి బావగారు తీసుకొని ఇక్కడ పూజ చేశాక, అక్కడ ఈలోప అరేంజ్మెంట్స్ అన్నీ చేశాక ఇక్కడ పూజ చేసి మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేశాక అండ్ దెన్ హీ బ్రోక్ హిస్ ఫాస్టింగ్ అన్నమాట. సో యా, పూజ ఎలా చేసుకున్నాము ఏంటి, ఒకవేళ ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా పూజ మా సెలబ్రేషన్స్ చూసి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మాకు ఉండాలి, అండ్ ఎస్పెషల్లీ యువర్ లవ్ ఆన్ అస్. సో యా, వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి, అండ్ ఎస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ యా, వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా ఇక్కడే అన్నమాట, చాలా ఫన్ జరిగింది. నాకైతే కళ్ళంతా నీళ్ళు వచ్చాయి. సో పూజ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. లిటరలీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అది వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. నేను కంట్రోల్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ప్లీజ్ యా, వాచ్ టిల్ ది ఎండ్, డోంట్ స్కిప్ అయితే చేయొద్దు, వాచ్ టిల్ ది ఎండ్. జగద్వంద్యరాజీర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భ సమృద్ధ ఆవాహయామి అక్షతం మౌక్తికైహే పుష్యరాగం గంధం పుష్పాక్షతం గంధము పుష్పంతో పూజండి అర్ఘం సమర్పయామి ద్విజవక్రమాన్ నమస్తేసు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాన నిరాధానన పాద్యం దేవుని చెల్లండి అనాథనాద సర్వజ్ఞ గీర్వాన వరపూజిత గృహానాథం మయా ప్రభో అసమయం నీళ్ళు ఇవ్వగండి ధరిక్షీర సమాన్ కురుస్వ భగవాను మా పుత్ర నమస్తేస్తు స్తుతే పరా ప్రజ వస్త్రాయత్నం సమర్పయామి వస్త్రం వేయండి రజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చత్తయ్యకం జుహాన సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి యజ్ఞోపేతయండి చందనం చందనాగర్ కస్తూర కస్తూరి కుంకుమాత్మవితం విలేఖనం పురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిజ్యోతం గంధాన్ సమర్పయామి అక్షరాన్ ధవలాన్ దివ్యాన్ సాలియాన్ కుండలాన్ శుభాన్ గృహాన్ పరమానంద ఏరంబాయ నమః గడి పూజామి ఓం నమోదరాయ నమః ఉదరం పూజామి ఓం ధ్రాణాలయ నమః నాభి పూజామి ఓం గణేశాయ నమః హృదయం పూజామి ఓం తోలకంఠాయ నమః కంఠం పూజామి ఓం వజక్రాయ నమః వక్రం పూజామి ఓం విజ్ఞాంత్రయ నమః నేత్రం పూజామి ఓం స్వర్కన్నాయ నమః నమః పూజామి ఓం బాలచంద్రాయ నమః బలాటం పూజామి ఓం సర్వేశ్వరాయ నమః పూజామి ఓం విజ్ఞానరాధాయ నమః సర్వాంగాయ పూజయామి ఓం ఏకవింశతి పత్ర పూజ 21 విధముల పత్రములతో పూజించవలెను.
सुमुखाय नमः मासीपत्रं पूजयामि गणाधिपाय नमः बृहदीपत्रं पूजयामि उमापुत्राय नमः ब्रह्मपत्रं पूजयामि गजाननाय नमः स्वीकुरुष्व विनायक सुवर्ण पुष्पं समर्पयामि सिद्धानन्द विघ्नेश पुष्कराणि धनानां ताम्बूलं समर्पयामि वृतावर्ति समश्चेश्च सकलैस्तिदं निराजनम् मया दत्तं गृहाण वरदो भव नीराजनं समर्पयामि గణపతి జననం పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయవలెనని అనిపించింది. అంత పూర్వమే ఆమె తన తండ్రి యగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది. ఆ దివ్య సుందర హాలుని వాకిటి నుంచి తన పనులకై లోనికి వెళ్లింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిటి ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే ఆటంకాయింపు శాశ్వతత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు. గణేష్ సో చూసారు కదా, వినాయక చవితి పూజ అయితే మేము ఇలా చేసుకుంటామన్నమాట. సో మీరు కూడా ఎలా చేస్తారో ఇంతకు ముందు చెప్పినట్టే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. అండ్ ఎస్, కమెంట్ చేసిన వాళ్ళు మీ ఊరు పేరు కూడా ప్లీజ్ మెన్షన్ చేయండి, బికాస్ నాకు తెలుసుకోవాలి అని ఉంది. లైక్ ఎక్కడ వరకు నా వీడియోస్ రీచ్ అవుతున్నాయని చెప్పి. ఓ పెద్ద బిల్డప్ కాదు, బట్ స్టిల్ వేరే వేరే ఊర్ల నుంచి నా వీడియోస్ చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో మీరు మీ ఊరు పేరు కానీ మెన్షన్ చేసినట్టయితే ఐ జస్ట్ వాంట్ టు నో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అని చెప్పి. అండ్ నాకు ఇంకా మంచి మంచి ఇన్నోవేటివ్స్ వీడియోస్ పెట్టాలి అని చెప్పి నాకు ఆ స్పోర్టివ్నెస్ కూడా నాలో పెరుగుతుంది. సో ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్స్తో మీ ముందు నేను మళ్ళీ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. సో యా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను ఇంకా కొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి నా ఛానల్లో, అవన్నీ మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని
క్లిక్ చేసుకోండి. సో ఎస్, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్. ఏమో సార్ అదే అదో బయట.